నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు? రామార్థం వానరార్థం చ చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. రాముడి కోసం, వానరుల కోసం స్వార్థత్యాగం చేసి తాను ఇంత క్లేశపడుతూ ఈ సముద్రాన్ని దాటడానికి అదిగదిగదిగో స్వామి హనుమ బయలుదేరుతున్నారని ఆ విద్యాధరులందరూ లేచి నిలబడి ఆయనకి నమస్కరించి స్తోత్రం చేస్తున్నారు. ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారి తన బలాన్నంతటినీ పుంజుకున్నారు. ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకున్నాయి. చెవులు రిక్కించారు. కళ్ళు రెండు దృష్టి నిలబెట్టి 100 యోజనముల సముద్రం వైపు చూశారు. సచచాలా చలశ్చాపి ముహూర్తం కపిపీడిత అని దుదివే చ సరోమాణి చకంపే చాచలోపమః బాహూసం స్తంభయామాస మహాపరిగసన్నిభౌ సపాదచ కపిక్కట్యాం చరణౌ సంచుకూచచ. ఆయన వెంటనే ఆ ఒంటి మీద వెంట్రుకలు నిక్కపొడుచుకుని ఉన్నాయి. ఆ తోక ఒక్కసారి ఇలా పైకెత్తారు. గరుత్మంతుడు సముద్రం మీద వెడుతూ పావుని తన్నుకుపోతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి తోకని జొలిపించి నేలకేసి కొట్టారు. కొట్టి ఆ రెండు చేతులు పైకెత్తి ఇలా పరిఘలు బిగించినట్టు బిగించారు. మహాపరిగసన్నిభౌ సపాదచ కపిక్కట్యాం చరణౌ సంచుకూచచ. కాళ్ళు వంచారు. మోకాళ్ళు కొద్దిగా కిందకి వంచారు. నడుం సన్నం చేశారు. హృదయాన్ని బాగా విశాలం చేశారు. మార్గమాలోకయం దూరాదుర్ధం ప్రణిహితే క్షణ రురోద హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ప్రాణవాయువుని లోపల బంధించారు. దృష్టి బాగా నిలబెట్టారు. చెవులు రిక్కించారు. ఇక ఎగరడానికి సిద్ధపడుతున్నారు. పాదములతో తొక్కిపెట్టి ఉంచారు. మోకాళ్ళు వంగి ఉన్నాయి. నడుం సన్నగా ఉంది. తొడలలోకి శక్తినంతటినీ పుంజుకున్నారు. ఇక ఎగరబోతూ కిందకి చూశారు. చిన్న చిన్న రూపాలతో కొన్ని లక్షల వానరములు స్వామికి నమస్కారం చేస్తూ శుభం కలగాలని, వానరజాతి పరువు నిలబడాలని స్తోత్రం చేస్తున్నాయి. వాళ్ళ వంక చూసి ప్రతిజ్ఞ చేశారు. నేను బయలుదేరే ముందు యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్తద్గమిష్యామి లంకాం రవణపాలితాం నహి ద్రక్ష్యామిది లంకాయాం జనకాత్మజాం అనీన విహివేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రక్షత రాజేన మానయిష్యామి రావణం సర్వధాకృత కార్యోహామిష్వామి సహసీతయ అన్నారు. నేను ఇప్పుడు బయలుదేరి వెళ్ళేటప్పుడు నా శక్తితో వెళ్ళటం లేదు. రామచంద్రమూర్తి తన ఎడమ చేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయ బాణతూ నీరంలోంచి బాణాన్ని తీసి కుడి చేతితో వింటినారికి సంధించి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టబడినటువంటి రామబాణం మధ్యలో ఆగకుండా వెళ్ళి లక్ష్యం మీద ఎలా పడిపోతుందో అలా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి నేను లంకాపట్టణం మీద వెళ్ళి పడతాను. ఆ పడిన తరువాత సీతమ్మ జాడ కనిపెట్టడానికి అన్వేషిస్తాను. ఒకవేళ నాకు సీతమ్మ జాడ దొరకకపోతే 10 తలలు కలిగినటువంటి రావణాసురుణ్ణి బంధించి తీసుకొచ్చి ప్రస్రవణ పర్వత చక్రముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదముల దగ్గర పడేసి వాడి చేత నిజం కక్కిస్తాను. ఒకవేళ రావణుడు కూడా కనపడకపోతే అక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గలోకంలో కూడా సీతమ్మను అన్వేషిస్తాను. స్వర్గంలో కూడా సీతమ్మ కనపడకపోతే తిరిగి వచ్చి రావణ యొక్క లంకాపట్టణాన్ని పెళ్లగించి చేత్తో పట్టుకుని తీసుకొచ్చి సుగ్రీవుడి యొక్క సన్నిధానంలో నిలబెడతాను. అటువంటి బలాన్ని పుంజుకుని నేను బయలుదేరుతున్నాను. మీరు బెంగ పెట్టుకోకండి. రామకార్యాన్ని సాధిస్తాను. ఏషా ధృతి. ఆ పట్టుదలతో ప్రతిజ్ఞ చేసి ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారి ఎగిరేటప్పటికీ ఊరు వేగోద్ధత వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం స్వబంధుమివబాంధవాహ. ఆయన ఒక్కసారి సముద్రం మీదకి ఏటవాలుగా తెల్లవారుజాము కాలంలో ఎగిరితే కొన్ని వందల సంవత్సరముల నుంచి ఆ పర్వతం మీద పెరుగుతున్నటువంటి మహావృక్షములు కూడా కూకటి వేళ్లతో సహా పెకలింపబడి ఆయన తొడల వేగానికి ఆయనతో పాటుగా వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తరువాత ఇక ఆ వేగంతో వెళ్ళలేక సముద్రంలో పడిపోయాయి. చిన్న చిన్న చెట్లు చాలా దూరం వెళ్ళాయి. ఆ వెళ్ళడం ఎలా ఉందంటే మహారాజుని అనుగమించి మహారాజు వెంట వెడుతున్నటువంటి సైన్యమా అన్నట్టుగా ఉందిట. ఒక దాంట్లో నిర్బంధం, ఒక దాంట్లో ఐచ్ఛికం. బంధువులు వెళ్ళేటప్పుడు స్వచ్ఛందంగా వెడతారు. సైన్యం వెళ్ళేటప్పుడు రాజుని అనుగమించాలి, రాజాజ్ఞ. ఎలా వెడతారో అలా వెడుతున్నారు.
అలా వెళ్ళి ఆ చెట్లన్నీ కూడా బరువైనటువంటి చెట్లు ముందు పడిపోయాయి. తేలికైన చెట్లు చాలా దూరం హనుమతో పాటు వెళ్ళాయి. ఇన్ని చెట్లు ఏకకాలంలో పైకి లేచిపోయి ఆయనతో పాటు వెళ్ళిపోతుంటే ఈ చెట్లకున్నటువంటి పువ్వులన్నీ కూడా పడిపోతే స్వామి శరీరం నిండా ఎక్కడ చూసినా పువ్వులు ఆకులు మొగ్గలు అలంకృతమైపోయాయి. అలంకృతమైపోతే ఆయన ఎలా ఉన్నారంటే మెరుపులతో కూడుకున్నటువంటి మేఘం ఆకాశంలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. ఆ పువ్వులన్నీ కూడా సముద్రంలో పడ్డాయి. ఆ సముద్రంలో పడినప్పుడు ఆ సముద్రమంతా పువ్వులతో కూడి నక్షత్రములతో కూడుకున్న ఆకాశం భూమి మీదకు వస్తే ఎలా ఉంటుందో సముద్రం అలా ఉంది. అంత వేగంతో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ గాలి ఆయన యొక్క బాహుమూలములలోంచి అంటే చంకలలోంచి వెనక్కి వెడుతున్నప్పుడు విచిత్రమైనటువంటి రవం చేస్తోంది. యథేచ్ఛగా ఆకాశంలో వెళ్ళిపోతూ పిబన్నివ బభౌ చాపీ సౌర్మిమాలం మహార్ణవం పిపాసరివచాకాశం దదృశేష మహాకపిహి. ఆయన ఆ వెడుతున్నప్పుడు ఎలా ఉందంటే ఇలా పైకి చూస్తే మెరుపుల ముద్ద వెళ్ళిపోతున్నట్టుగా ఆకాశాన్ని ఎవరో తాగేస్తున్నారా అన్నట్టుగా ఉంది. ఆయన వెడుతున్నంతసేపు ఎంత దూరమైన ప్రయాణం చేస్తే అంత దూరం సముద్రం చాప చుట్టినట్టు పైకి లేచి ఆయన శరీరం అలా వెళ్ళిపోగానే ఆయనకి తగులుతోందా అన్నట్టుగా పైకి లేచి విరిగి కెరటం పడిపోతోంది. అలా సముద్రం పైకి లేచిపోయి సంక్షోభాన్ని చెందుతోంది. పెద్ద పెద్ద చెట్లు పడిపోయి కెరటాలన్నీ కదిలిపోతున్నాయి. సముద్రంలో ఉండేటటువంటి ప్రాణులన్నీ క్షోభ చెందాయి. ఒక పక్క మేఘమండలాన్ని చీల్చుకుంటూ మేఘాలలోకి వెడుతూ బయటికి వస్తూ తొంగి చూస్తూ చంద్రుడు ప్రయాణిస్తున్నాడా అన్నట్టుగా వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు సంధ్యాయా సమవిస్పృష్టం యథాతత్ సూర్యమండలం ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమాభవౌ. ముందు నుంచి చూస్తే ఎర్రటి ముఖం, పగడాల ముద్దలా ఉన్నటువంటి ఎర్రటి మూతి, వెనకాల చూస్తే గైరికాది ధాతువులతో ఉన్నటువంటి పర్వతం బద్దలైతే జేగురు రంగులో ఎలా ఉంటుందో అటువంటి పృష్ఠభాగం, ఆ తోక చూస్తే ఇలా స్తంభంలా నిలబెట్టారు. ఇంద్రధ్వజానికి పూజ చేసినప్పుడు ఇంద్రధ్వజాన్ని ఎలా నిలబెడతారో అలా నిలబెట్టారు. అప్పుడప్పుడు ఆ తోకని ఉంచి విసురుతున్నారు. అది ఎలా ఉందంటే గరుత్మంతుడు సముద్రం మీద వెడుతూ ఒక పావుని నోటకరచుకుని వెడుతున్నప్పుడు అది గింజుకుంటే ఎలా ఉంటుందో ఆ తోక తిరగడం అలా ఉంది. ఒక్కొక్కసారి ఆ తోకని ఇలా ఉంచి తల మీద పెడుతున్నారు. ఆకాశంలో ఒక పెద్ద ఇంద్రధనస్సు ఏర్పడిందా అన్నట్టుగా ఉంది. ఆయన అలా వెడుతుంటే దూరం నుంచి ముందు నుంచి చూస్తే ఎలా ఉన్నారంటే పిబన్నివ బభౌ చాపీ సౌర్మిమాలం మహార్ణవం పిపాసరివచాకాశం దదృశేష మహాకపిహి. ఆ దూరం నుంచి పర్వతస్థా వివానలవు, ఆ రెండు కళ్ళు కూడా ఎక్కడో పర్వతంలో చీకటిగా ఉన్న చోట రెండు నెగళ్ళు వేస్తే ఆ రెండు నెగళ్ళు రెండు అగ్నిహోత్రాలు రగులుతుంటే ఇక్కడి నుంచి చూస్తే ఎలా ఉంటాయో పచ్చగా ఉన్నటువంటి ఆయన కళ్ళు అలా ఉన్నాయి. అలా వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు అకస్మాత్తుగా సముద్ర జలాలన్నీ కూడా ఇలా చాప చుట్టినట్టు పైకి లేచి పడిపోతుంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ ఒక్కసారి కనపడ్డాయి. తిమివక్రజుషాహ కూర్మాహ దృశ్యంతే విరుతాస్తథా వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరిణాం అంటారు మహర్షి. ఎప్పుడూ సముద్రం అడుగున ఉండేటటువంటి ప్రాణులు ఎవ్వరికీ ఎప్పుడూ కనపడనివి హనుమ చేస్తున్నటువంటి గమన శక్తికి చాప చుట్టినట్టు పైకి ఇలా లేచిపోతే తరంగం కింద లోపల ఉన్నటువంటి పెద్ద పెద్ద చేపలు, చిన్న చిన్న చేపలు, ఎండ్రకాయలు, తాబేళ్ళు, మొసళ్ళు అన్నీ ఒక్కసారి వెలుతురులో కనపడుతున్నాయి. కనపడుతున్నాయి అనుకునేటప్పటికీ పెద్ద చప్పుడుతో ఈ కెరటం వెళ్ళి మళ్ళీ పడిపోతుంది. ఆ కెరటం మళ్ళీ వెళ్ళి మళ్ళీ పడిపోతుంటే సముద్రం అంతా కలయి తిరిగిపోతుంది. అలా కలయి తిరిగిపోతుండగా నిర్భయంగా క్రీడిస్తున్నవాడు ఎలా ఉంటాడో అలా ఆకాశ మార్గంలో గమనం చేసి వెళ్ళిపోతున్నారు. అద్భుతమైన ప్రయాణం, నిజంగా శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు వాల్మీకి మహర్షి. సుందరకాండ ప్రథమ సర్గ చదువుతుంటే మన కళ్ళ ముందు కనపడుతుంది ఆయన వెడుతున్నటువంటి తీరు. ఆ మబ్బుల్లోంచి ఏదో ఒక బంగారు ముద్ద వెళ్ళిపోతుందా అన్నట్టుగా, చంద్రబింబం మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తోందా అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండగా సముద్రుడు చూశాడు. చూసి వెంటనే మైనాకుణ్ణి పిలిచి అన్నాడు. మైనాకుడు బంగారు శిఖరములతో ఉంటాడు, ఆయన యొక్క గర్భంలోనే ఉన్నాడు, సముద్ర గర్భంలో. ఆయనతో అన్నాడు, అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. ఇది రామాయణం చదువుకున్నటువంటి జాతి యొక్క లక్షణాన్ని మహర్షి జ్ఞాపకం చేస్తున్నారు. నేను సముద్రుణ్ణి,
ఈ భూమి మీద సముద్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా? ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులు 60,000 మంది సగరులు ఈ భూమిని గోతులు తవ్వితే గోతులలోకొచ్చి నిలబడినటువంటి జలములకు సాగరములని పేరొచ్చింది. మేము ఏర్పడ్డాము అంటే దానికి కారణం అదిగో ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి. ఇవాళ ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య జాడ తెలియక ఆపద పొందితే రాముడికి సహాయం చెయ్యాలి అని ఆయన యొక్క సచివుడైనటువంటి స్వామి హనుమ నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వెడుతున్నారు. మేము ఏర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరుడు అయితే ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడికి కష్టం వచ్చినప్పుడు కష్టం తీర్చడానికి వెడుతున్న హనుమకి ఉపకారం చెయ్యాలి కదా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.